వాడి కత్తెట్టుకు వస్తే మనం కత్తెట్టుకు వెళ్తాం, వాడి బకెట్ వేస్తే మనం బకెట్ ఎట్టుకు వెళ్తాం, కొట్టాను వాడి బూతులు ఆడితే మనం బూతులు ఆడతాం. ఇంకేం క్రైస్తవులు? మనం మౌనం మౌనం. దేవుడికి మనం కేసు అప్పగించాం అనుకున్నా ఏమైందో కూడా ఎవరికి అర్థమవుతుంది? గుర్తెట్టుకోండి, ఆయనకి అప్పు చెప్పండి, ఆయనకి అప్పు చెప్పండి, ఆయన లిస్టులో పెట్టండి, ఆయన చూసుకుంటాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో నా బలిష్టమైన చేతులు కిందకు వచ్చండి, మీ చింత యావత్తు నా మీద అయ్యండి, మీ మీద నేను లక్ష్యం ఉంచుతున్నాను, లక్ష్యం ఉంచుతున్నాను. ఎంత ధైర్యం ఇచ్చే మాట! ఇవేమి మనం పట్టించుకోకపోతే, దేవుడికి మనం లెక్క లేకుండా ఎదురు తిరిగితే, నీకు ఐలోవి చెప్పి కూడా అక్కడ ఉన్నాడట కింద వచ్చిన ఎవడాడు ఆడు కోసం అసలు మాట్లాడుకోము మనం. ఎవడాడు చూడండి, నిబ్బరమైన బుద్ధి గలవారి మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎదుగుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై ఉండి బాగా విందాం. విషయమంతా చెప్పుకొచ్చి పేదరి గారు లింక్ ఎక్కడికి పెట్టాడు? మీకు నిబ్బరమైన బుద్ధి లేకపోతే, బుద్ధి అంటే ఏ బుద్ధి? దేన మనసు అనే బుద్ధి, సహనం అనే బుద్ధి, ప్రేమ అనే బుద్ధి, వీటన్నిటికీ అవి పర్యాయపదాలు అవన్నీ. ఓర్చుకోవడం అనే బుద్ధి, ప్రేమించడం అనే బుద్ధి, నిబ్బరమైన బుద్ధి, స్థిరమైన బుద్ధి మీకు లేకపోతే మీరు ఒకడికి ఆహారం అయిపోతారట. ఎవరికి? సాతాను. క్రైస్తవంతో వచ్చిన గొడవ ఏంటి చెప్పనా? కొంతమందికి అస్సలు వీడు గొడవే ఉండదు. కొన్ని సంఘాలు, కొన్ని సంఘాల అస్తమాలు వీడు గొడవ. ఎవడు గొడవ? సాతాను. ప్రతిదీ ఆడి మీదకి ఏంటే ఇంకా అమాయకంగా దొరికింది ఎవడు చెప్పండి? అంత సాతాను అండి, సాతాను అంట. కొంతమందికి సాతాను కూర్చిన తలంపులు ఎక్కువైపోయి కొందరికి సాతాను కూర్చున్న ఆలోచనే లేదు. నేను అడుగుతున్నాను, క్రైస్తవుడట లూథరన్ గారు అన్నారు మహాభక్తుడు, క్రైస్తవుడట ప్రతిరోజు దేవుడితో పాటు జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక క్యారెక్టర్ ఉందట. ఎవడాడు? సాతానుడు. చాలా దుర్మార్గుడు. ఎందుకు చెప్పినా పచ్చగున్న కాపురాలన్నా, పచ్చగున్న దేవుని పిల్లల జీవితాలన్నా వాడు అస్సలు చూస్తూ ఊరుకోడు. చిచ్చేటట్టు గుర్తు, వాడు చాలా అసహ్యకరమైన వాడు, నీచుడు, దుర్మార్గుడు. పచ్చని ఏదోని కాపురం చెడిపోవడానికి కారణం ఎవడు చెప్పండి? వాడే. వాడు దేవుని కుటుంబాలను కానీ, దేవుని పిల్లలను కానీ, చక్కగా జరుగుతున్న సేవను కానీ జరగ వాడే సాతానుడు. వాడు వాడి బుద్ధి అంటే చెప్పిన దేవుని పిల్లల్ని ఏ విధముగా చెడ వాడి గురించి మీరు చాలా అవసరం. వాడి గురించి నిబ్బరమైన బుద్ధి లేకపోతే గర్జిస్తూ ఎగురుతూ రంకెలేస్తూ మీ దగ్గరకు వచ్చి మింగేస్తాడట. మరి ఎలా ప్రభు వారి నుంచి నేను రక్షణ పొందాలి అంటే సూత్రం ఉంటే, దయ్యాన్ని నిద్రించాలంటే ఏం చేయాలంటే, ఎక్కడ ఉంది కథం తిని ఏంటని అడిగారంటే మీ అంత సంగతులు ఎక్కడ. సాతాన్ని ఎదిరించాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? కారణం ఒకే ఒకటి, నిబ్బరమైన బుద్ధి అంతేక. దయ్యాన్ని ఎదిరించాలంటే సీక్రెట్ ఏముందంటే, మిరగాయలు నిమ్మకాయలు చెప్పండి, బొగ్గు బొగ్గు ఉంటుందా, బొగ్గు ఇలాంటివేమి కాదు. జ్వరం వచ్చిందని తీసుకెళ్లారట క్రైస్తవులే, చెంబులో కలపమన్నారట. ఏంటి? మిరగాయలు నిమ్మకాయలు కోడిగుడ్డు సొంగ. ఏంటి దీనికి వెళ్ళిపోతాడు? దీనికి భయపడిపోతాడా? కొంతమంది అడ్వాన్స్ అయిపోయారు పాస్టర్ గారు, విశ్వాసులు కోడి పెట్టుకున్నారట. కోడింగ్ పాస్టర్ చూస్తారు, కోడింగ్ ముగిస్తాను. ఇక సాతాను గడు అన్ని వినేసి ఇచ్చేటెత్తాడు. ఆడికైనా పడకుండా ఆడికి తెలియకుండా మనం కోడి పెట్టుకుందాం, ఒక కోళ్ళు అనుమతి పెట్టుకుందాం అనుకున్నారు. ఎంత తెలివితేటలో ఏదన్నా మంచి విషయం అంటే కూ అని అన్నారట. ఏమన్నారట? సాతాను గడికి అర్థమవకూడదని కోల్డ్ లాంగ్వేజ్ పెట్టుకున్నారట. ఏదన్నా మంచి పాజిటివ్ విషయం అయితే కూ అనండి. ఈ కూ ఎందుకు? ఆడికి అర్థమవకూడదనట. ఒకవేళ చెడ్డ విషయం అయితే ఊ అనండి అన్నారట. ఇటు సాతాను గారు నువ్వు కూ అంటున్నావని, కూ అనాలని
నువ్వు పొరుగోడితో మాట్లాడుతున్నప్పుడు అది చెవెట్టడని ఎంత అమాయంగా అనుకుంటున్నారు చూడండి. అది ప్రతిరోజు చూస్తాడు నువ్వు కూ అన్నావా ఆ అన్నావా ఆడికే ప్లాన్ చేస్తున్నావన్న సంగతి ఆడి మరిచిపోయేంత అమాయకుడు అనుకోకు. అది నీకే చేస్తాడు. చాలా 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 భయంకరుడు. సాతాను ఎదిరించాలంటే మిరగాయలు నిమ్మకాయలు చెప్పండి, భూత వైద్యులు అలాంటివి ఏమి కాదు. బైబిల్ చెప్తుంది వాడు దేనికి బెదిరిపాడు, యేసుప్రభు ముందుకే వచ్చి కొండ మీదకి ఎక్కి అన్నాడు. ఆయన ముందే నిలబడ్డాడు వాడు, ఆయన దగ్గరికే వచ్చాడు వాడు. వాడు సాక్షాత్ దేవుని సన్నిధిలోకి వచ్చి ఏది దేవుడు అనబడతాడో ఏది పూజింపబడతాడో అక్కడే కూర్చుంటాడు వాడు. వచ్చి ఇంకేంటి భయపెట్టేది వాడిని? ఇక్కడ ఉండాలనుకుంటున్నారా? ఇక్కడ లేడనుకుంటున్నాడు? మీ మధ్య దేవుని సన్నిధి ఉన్నదన్నది ఎంత వాస్తవమో, దుష్ట సమాజం ఉన్నదన్నది కూడా అంతే వాస్తవం. వాడు ఉన్నాడన్నది వాస్తవం. ఈరోజు ఈ మాటలు వాడి కోసం చెప్తున్నాడు, పక్కన రగిలిపోతున్నాడు అన్నది కూడా వాస్తవం. ఈ జీవించబడి సంగతి అర్జెంట్గా చూడాలనుకుంటున్నాడు. నిజంగానే వాడి గురించి మాట్లాడుకున్నా, వాడిని ఎదిరించే శక్తి, సీక్రెట్స్ ఏమన్నా మాట్లాడుకున్నా వాడికి కిట్టతో రగిలిపోతాడు. వాడు చెప్తున్నాడు, నిబ్బరమైన బుద్ధి లేని వారిని మింగేయడానికి నేను రెడీగా ఉన్నానంటే పేదరు అంటున్నాడు. నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి, వాడికి అసలు బలమే ఉండదన్నాడు. వాడిని ఎదిరించే సీక్రెట్ ఒకటే ఒకటట, ఓర్చుకోవడం, సహించడం, భరించడం. ప్రాక్టికల్గా ఆలోచించండి, ఇద్దరు గొడవ వస్తుంది అనుకోండి సహోదరులకి. ఈ మధ్య క్రైస్తవులు గొడవలు వచ్చేస్తున్నాయి, గొడవ లేకుండా. ఇది పక్క పక్కన కూర్చుంటారు, బైబిల్ పట్టుకుని కలిసి ప్రార్థన చేస్తారు, బయటకు గొడవ తీసుకుంటారు. ఇలా గొడవలు వస్తున్నప్పుడు వాడు ఎలా ఇన్వాల్వ్ అవుతున్నాడు చూడండి. పేదరి గారు వాక్యం చెప్తున్నట్టు దేని మనసు ఉన్నామనుకోండి, అన్నవాడు కూర్చేపటికి అనుకుంటాడు ఏమని, అనవసరంగా అన్నాను రా వాడు నన్ను ఏమీ అనలేదని బాధపడతాడు. నిజమండి, మంచి మంచి తత్వం లేదు. ఎప్పుడైనా మీరు ఎవరైనా ఎవరి మీదైనా మీరు అరిచేసిన తర్వాత, ఎవరి మీదైనా మీరు రంగులేసేసిన తర్వాత మనం ఎంత బాధ పెట్టేసినా అతను ఏం మాట్లాడకుండా అలా మౌనంగా తలదించుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, మనసు అన్నది మనకుంటే మనకు అనిపిస్తుంది చే అనవసరంగా అన్నానరా. వాక్యం నేర్చుకుంటే ఎదుటి వాడు మాటలు పన్నోడి దగ్గరికి వెళ్ళి మాట ఎవరైతే మనల్ని అన్నారో వాడు కూడా మన దగ్గరకు వచ్చి సారీ బ్రదర్ మీరు కోపం అలా అనేసానంటారు. వాక్యం మనం పాటిస్తే సాతాను గడి బుద్ధి పాటించనుకున్నాడు ఏమంటే చెప్పినా గొడవ అయిపోతుంది అనుకోండి ఇద్దరికి. మరి నువ్వు అయితే ఊరుకున్నావు కానీ నేనైతే అసలు ఊరుకున్నా. ఆడే మాట్లాడతా పక్కన ఉండి ఆడు దూరేయడాడు. మూడోడు ఉన్నాడు చూసారా, నువ్వైతే పట్టావురా, నేనైతే అసలు ఆ వాయిస్ ఎవడది ఆడిదే, నువ్వైతే భరిస్తున్నావు నేనైతే భరించినమ్మా. అమ్మ నువ్వు కాబట్టి కాపురం చేస్తున్నావు కానీ నేనైతే ఎప్పుడో దుబాయ్ వెళ్ళిపోతున్నావు పాస్పోర్ట్ చేయించుకున్నా. అమ్మ నువ్వు కాబట్టి మీ అత్తతో పడుతున్నావు, అమ్మ నువ్వు కాబట్టి మీ ఆయనతో పడుతున్నావు. ఈ మాటలు ఎలా